మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. ఏం కావాలి? నీ ప్రాణం అక్కర్లేదు, నీ ఆస్తి అవసరం లేదు. ఏదో అవసరానికి 2000 అప్పడేదిలా చంపేపోతారని జీవాజీ, ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి. కానీ ఆఫీసు మీకు అక్కడ పెట్టండి. కొత్త అప్పు ఇవ్వకూడదని. ఇదిగో వెంకి, కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకీ మర్చిపోతాను. నన్ను వదిలే. నేను మమ్మల్ని వదలనా? మేము మిమ్మల్ని వదలనివ్వండి. మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నీలా వెంటాడుతుంది. అందుకు నన్ను వెంటాడుతున్నారా? నన్ను అందుకని అయిపోలేదు. ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు. ఇప్పుడు మీకు ఇస్తే తరిగేది అదే. ఇస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి. అంతేగాని శుక్రవారం పాటు అశుభ మాటలు మాత్రం ఆడకండి. శుక్రవారం లేదు, శనివారం లేదు, అసలు వడ్డీ వ్యాపారమే చేయడం లేదయ్యా. జీవాజీ, డిస్కషన్స్ అనవసరం. ఇప్పటికి 18,000 ఇచ్చారు, ఇంకో 2,000 ఇస్తే 20,000 రౌండ్ ఫిగర్ అవుతుంది. 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాం. వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది 14,000 కదా, 18,000 అంటాడు ఏమిటి పెచ్చనాయాలు? పడ్డాడు కుర్చో. అది సంగతి వరకు తెలిసి అసలేనయ్యా, ఇదే నేను మీకు ఆఖరి అప్పు. మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు. ఇతనే వచ్చిందని తగలేయకుండా ఊరికే వచ్చింది. ఏంటి అబ్బాబే, ఏం లేదండి, జాగ్రత్తగా ఉపయోగించి పైకి రావాలయ్యా. సరే, ఈ 2,000తో 20,000 సంపాదిస్తా. అదే కూర్చొని ఆలోచిస్తా. ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు. రోజు ఇంత పైకి వస్తాను తెల్లడికి. రే, మనం దొరికిన దగ్గర అప్పు చేసి తాగెత్తాం. ఇలా ఎన్నాళ్ళు పిచ్చే వాళ్ళు ఉన్న నాళ్ళు. తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరు మిగిలారా? అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని. ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తేనే జంప్ అక్కడ. అరే, వడ్డీ ఎంతైనా పర్వాలేదు, అప్పు ఏంటరా అంటే ఒక ముందు రాడే. ముందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం, ఎన్నాళ్ళు భయం. మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది. మనకే కాదు, ఊళ్ళో వాళ్ళందరికి కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్. మరి ఉద్యోగం ఎవడి? ఉద్యోగాలు ఇవ్వక, అప్పులు ఇవ్వక, తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే, మనం మాత్రం మనుషులం కాదా? మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. కాలనీ లేవలేడు సార్. నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే పని ఉంది, దా చెప్తా. ఏ బాగా ఎదురొస్తుందా? ఆ సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా? మామూలుగా వేసాను. మామూలుగా వేసేవాడివి. మేము రావడానికి ఒక నిమిషం ముందు, మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి. కానీ చెడగత్తేదవా బిల్లాలు రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలుపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసింది కాగా. ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు. ఇదిగో అమ్మాయిలు, మీతో ఎప్పుడు యథాశాలు వేసానా? విన్నారా? అరుగు తలుపులు వేసావు. అనవసరంగా గొడవ ఎందుకు? ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బినిగారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే, మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు. ఏం చేయాలి? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? బాబు, టప్ అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను చాలా. అంటే మా మోకాల మీద తలుపులు వేసావని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే, ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బినిగారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది సంబంధం, ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు, 5,000 అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు. నీ గొడవలు పడి ఆ సంగతే మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా? 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాడు భర్తీ? బలివాడు, నువ్వు తప్పేవాడు చేసావు, వాడు చేస్తాడు. దానికి కారణం ఈ పెద్ద మనిషి.